హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. భారీ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది కేజీఎఫ్ చిత్రం. ఈ సినిమా ద్వారా హీరో యష్ తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ కు మంచి పేరు వచ్చింది. కాగా ఈ కాంబోను కంటిన్యూ చేస్తూ కేజీఎఫ్ 2 కు శ్రీకారం చుట్టారు. ఇక ప్రస్తుతం చాలా వరకు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా మిగిలిన షూటింగ్ పనులను వాయిదా వేసుకుంది. అయితే ఈ సినిమాను ప్రకటించిన సమయానికి అక్టోబర్ 23నే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న కొన్ని చిత్రాలు ఏకంగా ఓటీటీ ద్వారా డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. కాగా కేజీఎఫ్ 2 కూడా ఇలానే రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే యష్ వంటి స్టార్ హీరో నటించిన భారీ చిత్రం ఓటీటీలో రిలీజ్ కావడం అనేది కొంత సందిగ్ధంగా మారగా ఈ వార్తలపై స్పందించిన యష్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. కేజీఎఫ్ 2 ను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదు. బిగ్ స్క్రీన్ పై ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలు నాకు, నా దర్శకుడు ప్రశాంత్ నీల్ కు తెలుసు. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ ఇంకా ప్రతిష్టాత్మకంగా ఉండాలని, అలరించాలని అభిమానులు అనుకుంటున్నారు. వారిని నిరాశకు గురి చేయడం నాకు ఇష్టం లేదు, ఎప్పటికీ అలా చేయను అని అసలు విషయాన్ని స్పష్టం చేసి పుకార్లకు చెక్ పెట్టాడు. మొత్తానికి యష్ ఇచ్చిన క్లారిటీతో కేజీఎఫ్ 2 థియేటర్లోనే రిలీజ్ అవుతుందన్న విషయం కన్ఫర్మ్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.